वेलकम टू पीएस वीजीआर न्यूज। మన పరిసరాల శుభ్రత స్వచ్ఛ వెంకటగిరి మన వెంకటగిరి స్వచ్ఛ వెంకటగిరి స్వచ్ఛ వెంకటగిరి మన వెంకటగిరి మన వెంకటగిరి మన వెంకటగిరి మన వెంకటగిరి మన పోటీలు నిర్వహిస్తోంది స్వచ్ఛతా లీగ్ 2.0 అనే పోటీలలో వెంకటగిరి పట్టణం కూడా నిలబడింది. ఈరోజు ప్రతి పట్టణంలో కూడా శుభ్రత పాటించుట, ముఖ్యంగా కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుట, ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కార్మికులను మనము వాళ్ళ శ్రేయస్సు కోసం అనేక పథకాలు రచించింది ఈ ప్రభుత్వం. వాటన్నింటినీ అమలు చేసే భాగంలోనే ఈరోజు కార్మికులందరికీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. వారికి ఎలాంటి ఆరోగ్యం ఉంది, ఎలాంటి శుభ్రత పాటిస్తున్నారనే క్యాంప్ పెట్టాము. అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడానికి ర్యాలీ ఏర్పాటు చేశాము వెంకటగిరి పట్టణంలో. రాబోయే రోజుల్లో కూడా ప్రతి పాఠశాల, ప్రతి ఆసుపత్రి, ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా శుభ్రంగా పాటించడానికి మేమందరినీ సమన్వయం చేసుకొని అన్ని రకాల ఉద్యోగుల్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈరోజు గౌరవనీయులు మన నియోజకవర్గ సమరకర్త రామ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ర్యాలీ ప్రారంభమైంది. కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ కూడా పార్టిసిపేట్ చేశారు. మరి ముఖ్యంగా పట్టణ ప్రజలకు మా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి చెత్తను బయట వేయొద్దండి, చెత్త కుండీని వాడండి, మున్సిపల్ ట్రాక్టర్ వాడండి, కాలవల్లో వేయకూడదు, రోడ్డుపైన వేయకూడదు, పక్కింట్లో వేయకూడదు చెత్త. దీనివల్ల రోగాలు ఎక్కువ వస్తాయి, దోమలు రేగాలు అన్నీ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మేము ముందుంటాం, సైనికుల్లాగా మా కార్మికులు పనిచేస్తున్నారు. మీరు మాకు చెత్త ఇవ్వాల్సిన బాధ్యత మీరు, బయట వేస్తే ప్రమాదం ఉంది. దయచేసి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ వెంకటగిరి పట్టణాన్ని స్వచ్ఛ వెంకటగిరిగా మార్చేదానికి మీ అందరి సహకారం కోరుకుంటూ అందరికీ నమస్తే.